Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పరిటాల శ్రీరామ్ అంత భయస్థుడా? అనంతలో ఇదే హాట్ టాపిక్. పరిటాల శ్రీరామ్ మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు రాప్తాడు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ నాయకుడు. ఇంతేకాదు రాయలసీమలో బలమైన పరిటాల కుటుంబ సభ్యుడు. అనంతపురం అంటే పరిటాల కుటుంబం అనే అంతటి గుర్తింపు పొందిన పార్టీ వారసుడు. అలాంటి నాయకుడు ఇప్పుడు జాడా పత్తా లేకుండా పోయారనే టాక్ తెర మీదకు వస్తోంది. దీనికి కారణం ఓ పోలీస్ కేసు అని అంటున్నారు. గతంలో మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం 2018 ఫిబ్రవరి 7న రాప్తాడు వైఎస్ఆర్సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి నసనకోట గ్రామంలో పర్యటించి ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. అనంతరం స్వగ్రామంలో ఉన్న సూర్యం అనే వ్యక్తిని పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నాడనే కారణంతో కిడ్నాప్ చేసి 4 రోజుల పాటు విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు సూర్యంతోనే తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి కిడ్నాప్ చేసి దాడి చేసినట్లు అప్పట్లో రామగిరిలో వారు కేసు నమోదు చేశారు. అనంతరం నసనకోట సూర్యం అనంతపురం వెళ్లి జిల్లా ఎస్పీకి పరిటాల శ్రీరామ్పై ఫిర్యాదు చేయగా అప్పట్లో పరిటాల శ్రీరామ్తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేశారు. కేసు అప్పటి నుంచి పెండింగ్లో ఉండగా బాధితుడు పలుమార్లు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా పోలీసులు కేసును పునర్విచారణ చేపట్టారు. తనపై కేసు విచారణ నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ పత్తాలేరనే అటాక్ రాప్తాడు నియోజకవర్గంలో వినిపిస్తోంది. సొంత నియోజకవర్గంలో ఉండకుండా అయితే హైదరాబాద్లో లేదంటే బెంగళూరులో పరిటాల కుటుంబ వారసుడు మకం వేస్తున్నాడని టాక్. కేసు దర్యాప్తు విషయంలో తనకు ఇబ్బంది ఎదురవుతుందనే ఇలా చేస్తున్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. కనీసం కార్యకర్తలకు సైతం అందుబాటులో ఉండటం లేదని టాక్. తాజాగా ఈ విచారణ విషయంలో పరిటాల శ్రీరామ్తో పాటుగా టీడీపీ నాయకులు ముందస్తు బెయిల్ తీసుకుని గత శుక్రవారం రామగిరి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. ప్రతి మంగళ శుక్రవారం నిందితులు పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకాలు చేయాలని రామగిరి పోలీసులు నిబంధన విధించారు.